జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మేనిఫెస్టో వచ్చేస్తోంది 18వ తేదీన అని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ వైసీపీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. ఊహాగానాల నేపథ్యంలోనే మీడియాలోనే సర్క్యులేట్ అయింది, భారీ బహిరంగ సభ కాబట్టి అక్కడ ఖచ్చితంగా మేనిఫెస్టో విడుదల చేస్తారు అనేది. కాకపోతే అసలు వ్యూహం మేనిఫెస్టోకి సంబంధించి ఏంటి అంటే, రాయలసీమలో దాదాపు 10 లక్షలకు పైగా జనాభా హాజరయ్యారు, దాదాపు 250 ఎకరాల్లో అతిపెద్ద భారీ సభ ఏర్పాటు చేసే నేపథ్యంలో అక్కడ మేనిఫెస్టో ఉంటుందనుకున్నారు. అక్కడ మేనిఫెస్టో లేదు అంటే అంతకు మించిన అతిపెద్ద సిద్ధం సభ ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక సంకేతం అయితే వస్తుంది. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారనేది అయితే ప్రస్తుతం ఇంకా తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుల విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరు మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది, ఆ సూపర్ 6 పథకాలు తప్ప, ఆ మహిళా శక్తి పేరుతో విడుదల చేసినవి తప్ప అంతకుమించి ఏమీ లేవు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఏం చెప్తారు ఏంటనేది, ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదలైతే దాన్ని కాపీ కొట్టి ప్రచారం చేసుకుంటారనేది లాస్ట్ టైం. అలాగే అది రైతులకు సంబంధించి కానీ పింఛన్లకు సంబంధించి కానీ పోటాపోటీగా ప్రకటన చేసుకున్నారు. అలాగే 1000 రూపాయలు 3000 వరకు పింఛన్ తీసుకెళ్లారు ఇద్దరు. ఇప్పుడు అంత పోటీ పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామర్థ్యానికి లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు మేనిఫెస్టోలో. కానీ ఒక 3 వర్గాలు, ఆల్రెడీ నేను గతంలో 2-3 వీడియోలు చెప్పా, 3 వర్గాలను అయితే టార్గెట్ చేస్తున్నారు. రైతులు, అలాగే పింఛన్ల విషయంలో, సామాజిక పింఛన్ల విషయంలో, అలాగే విద్యార్థుల విషయంలో వాళ్ళకి పూర్తి స్థాయి బెనిఫిట్లు కలిగేలాగా ఇప్పుడు అందిస్తున్న సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమంతో కొత్త మేనిఫెస్టో రూపుదిద్దుకోబోతుంది. అతి త్వరలోనే అది విడుదల చేయబోతున్నారు.